ओम नमः शिवाय पूज्याय राघवेन्द्राय सत्यधर्मव्रताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రోజున శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర చెప్పుకుందాము. ఇలాంటి ఒక చరిత్ర ఎక్కడైతే చెప్పుకుంటూ ఉంటామో, ఎవరైతే వింటూ ఉంటారో, ఎక్కడైతే జరుగుతుందో అక్కడ గురుబలం పెరుగుతుంది. అలాంటి గురువుల యొక్క చరిత్ర చెప్పుకుంటే మన జీవన చరిత్ర గొప్ప మలుపులు తిరుగుతూ ఉంటుంది. అంత గొప్ప విశేషమైనటువంటిది సబ్జెక్ట్ ఈరోజు. అలాగే ఒకనొకప్పుడు బ్రహ్మలోకము అద్భుతంగా ఉన్నటువంటి తేజోవంతంగా ఉన్న బ్రహ్మలోకంలోని శంఖకర్ణుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన రాను రాను అక్కడ బ్రహ్మలోకంలోని బ్రహ్మని స్తుతించడం మానేసి విష్ణువుని స్తుతిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అది గమనించి, ఓకే పర్వాలేదు, నీ ఫ్యూచర్లోని విష్ణు భక్తుడు అవుతావు, శుభం కలుగుతుంది, నీకు ఇంకొక జన్మ లభించుగాక అని చెప్పిన బ్రహ్మ వాక్కు అది. అలా ఎప్పుడైతే జరిగిందో, ఆ జరిగిన తర్వాత ఆయన డైరెక్ట్గా ప్రహ్లాదుడి కింద అవతారము రావడం జరిగింది అనమాట. ప్రహ్లాదుడి కింద హిరణ్యకశిపుడికి వంశంలోని ప్రహ్లాదుడిగా పుట్టాడు. రాక్షస వంశంలోనైనప్పటికీ కూడా మహాశి గొప్ప విష్ణు భక్తుడై తరించాడు. అదంతా మనం నరసింహ చరిత్రలో మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన మళ్ళా తర్వాత ప్రహ్లాదుడి అంశతోనే తర్వాత వ్యాసరాయుల కింద జన్మని తీసుకోవడం జరిగింది. ఆ వ్యాసరాయులు ఎంతో గొప్ప విశేషమైనటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన ఒక గురువులాగా అయినటువంటి తత్వము. ఆయన తర్వాత ఆయన జన్మ అవతారం సాధించిన తర్వాత ఈ కలియుగంలోనే మళ్ళా ఆయన ఒక తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భువనగిరి అనే విలేజ్లోని, అంటే ఇప్పుడు అప్పుడు కలిసి ఉండే ప్రాంతమైనటువంటి భువనగిరి విలేజ్లోని అక్కడ తిమ్మన్న గోపికాంబ అనే ఒక కుటుంబంలోని వాళ్ళ తల్లిదండ్రులు, అంటే తిమ్మన్న గోపికాంబ వాళ్ళకి పుత్రుడి కింద పుట్టాడు. వీళ్ళు మహా వెంకటేశ భక్తులు. వీళ్ళు వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి ఈ బాలుడికి వెంకటనాథుడు అనే ఒక పేరు పెట్టారు. అలా పేరు పెట్టిన తర్వాత ఆయన అలాగే మదురై ప్రాంతంలో పెరుగుతూ, అలాగే ఆయన దగ్గర కొన్ని రోజుల తర్వాత ఆ రాఘవేంద్ర స్వామి యొక్క తండ్రి పరమపదించడం, అలాగే తల్లి కొన్ని రోజుల తర్వాత పరమపదించడం, ఇలా అన్నీ జరిగినాయి. అవతార పురుషులకు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే జరిగిన తర్వాత తండ్రి మరణించిన తర్వాత తన అన్నగారైనటువంటి గురురాజు దగ్గర ఉండడం జరిగింది ఆయన. అలాగే కొన్ని రోజుల తర్వాత ఆయన అన్ని చదువుకుని తర్వాత సుధీంద్ర తీర్థులు అని చెప్పి ద్వైత వేదాంత విద్యలు అక్కడ నేర్చుకోవడం జరిగింది ఆయన. అలాగే కొన్ని రోజుల తర్వాత ఆయనకి సరస్వతీభాయి అనే ఒక కన్యనిచ్చి అక్కడ వివాహం చేయడం జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు వెంకటనాథుడు సర్వశాస్త్రాలని అన్నీ కూడా అధ్యయనం చేసి మహాజ్ఞానంతో భాష్యాలు ఆడుతూ ఉన్నప్పుడు ఎందరో పండితుల్ని కూడా జయించే శక్తులు, అలా జయించేవాడు అనమాట. ప్రతి చోటికి వెళ్ళి కూడా అలా వెళ్ళిన తర్వాత ప్రతినిత్యం ఆయనకు అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి, అంటే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతూ ఉండేది ఆయనకి. అలా కలుగుతూ ఉన్నప్పుడు ఒకనొకప్పుడు ఎవరు ఎదుట కూడా ఆయన ఇలాగా పంచముఖి హనుమంతుడిని పూజ చేసిన తర్వాత వేదాన్ని బోధించే, అక్కడ ఏంటంటే రాను 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 వేదాన్ని బోధించే ఒక గురువులాగా, అంటే ఆ వచ్చినటువంటి అమౌంట్తోని ఆయన తన జీవన విధానాన్ని కుటుంబాన్ని నడుపుకుంటూ ఉండేవాడు. అయితే ఈయనలో ఏమిటంటే తత్వము ఎప్పుడు కూడా ఎవరిని ఒక చేయి చాచి అడిగే తత్వం కాదు. ఆయనకి ఏదో వచ్చింది, భగవంతుడు ఇచ్చింది, అలాగే ప్రసాదంగా తీసుకుని జీవించా ఉండేవాడు. అలా కొన్ని సందర్భంలో అయితే అన్న పానీయాలు కూడా కష్టమైపోయినటువంటి, అన్ని కష్టాలని మనలాగే అనుభవించినటువంటి ఈ కలికాలంలోనే గొప్ప గురువు ఆయన. అలాగే కట్టుబట్టలు కూడా కొన్నిసార్లు కరువు అయిపోయిన పరిస్థితులు ఉండేవి. ఇలా ఉన్నప్పుడు ఇంక ఇక్కడ లాభం లేదు అని చెప్పి ఆయన తన భార్య బిడ్డను తీసుకుని కుంభకోణానికి వెళ్ళి అక్కడ ఒక మఠంలోని ఒక
పండితుడి కింద జాయిన్ అవి అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక పని అప్పచెప్పారు. ఆ పని ఏమిటంటే గంధం తీయడం అన్నమాట. ఆ గంధం తీసేటప్పుడు మిగతా అంత పండితులు బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ఎగతాళిగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లోనే ఆయన గంధం తీస్తూ అగ్ని సూక్తాన్ని ఇట్లా అగ్ని సూక్తాన్ని చదువుతూ ఆ గంధాన్ని తీయడం వల్ల ఆ తర్వాత అందరూ కూడా ఆ గంధాన్ని ఎప్పుడో రాసుకున్న తర్వాత వాళ్ళకి ఒళ్ళంతా మంటలు పొర్రలు ఎలా పెడితే అలాగ అయిపోయి భగభగా మండిపోతూ ఉన్న పరిస్థితుల్లోని ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి ఇలా అయిపోతుంది అని చెప్పి రాఘవేంద్ర స్వామిని అందరూ అడిగిన తర్వాత ఆయన పేరు అప్పటికి రాఘవేంద్రుడు కాదు, ఆయనకి వెంకటనాథుడు అనేవారు అన్నమాట. అలా అయిన తర్వాత అప్పుడు ఆయన వరుణ సూక్తం చదివి ఆ వరుణ సూక్తం ద్వారా మళ్ళీ గంధాన్ని తీసి రాసుకుంటే వెంటనే వాళ్ళకి రిలీఫ్ అవుతూ ఉంటుంది. అంటే ఈయన శక్తి అప్పుడు అర్థమైపోయింది అందరికీ. అర్థమైపోయిన తర్వాత సుధీంద్ర తీర్థులు ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మహా ఒక మహిమాన్వితమైనటువంటి తత్వం ఇది అని చెప్పి ఆయనకు యోగులకు తెలుస్తుంది పూర్వజన్మం ఏంటి అన్నది. ఆయన అంతా టోటల్గా అన్నీ చూసుకుని ఆ తర్వాత ఈయనని మఠాధిపతిని చేద్దాము నా తదనంతరం ఉంటాడు ఈయన అని చెప్పి మధ్వ పీఠంలోనే మఠాధిపతిగా స్వీకరించారు. చెప్పేసరికి ఈయనకు ఒక్కసారి స్టన్ అయిపోయి ఏంటి మఠాధిపతి అంటే సన్యాసం తీసుకోవాలి, అక్కడ అన్నీ ఇది ఉంటుంది కాబట్టి సంసారాన్ని అంతా వదిలేయాలి, ఇన్ని ఉంటాయి కాబట్టి ఏం చేయను అని చెప్పి గురుగారు చెప్తానని చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కలలో నైట్ నిద్రపోయిన తర్వాత సాక్షాత్తు సరస్వతీదేవి దర్శనం ఇవ్వడము అది తీసుకొని ఆయన అంతా మంచి జరుగుతుందని చెప్పిన తర్వాత ఆయన పాల్గొన శుద్ధ విధి అతిథి రోజున తంజావూరులోని సన్యాసం స్వీకరించాడు. ఈ విషయం తెలిసి భార్య ఒక మనస్తాపానికి గురి అయిపోయి ఏం చేయాలని తెలియక ఆయన ఒక బావిలో దూకేసి ప్రాణత్యాగం చేసేసింది. అంటే ఒక రకంగా ఆత్మహత్య చేసుకుని అలా అయిపోయిందన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన భార్య ప్రేతాత్మగా అయిపోయింది. ఎప్పుడు ఆత్మహత్య మహాదోషము మహాపాపం అని చెప్తుంది శాస్త్రాలు. ఎవరికైనా ఎంత పండితోత్తములైనా ఎవరికైనా సరే అలా ఎప్పుడైతే జరిగిందో ఆ ఒక తత్వంగా ఉన్నప్పుడు ఈయన దాన్ని గుర్తించి ఆ ప్రేతాత్మకు శాంతి కలగాలని ప్రాధేయపడతా ఉండేది రాఘవేంద్రకు కనపడతా ఉన్నప్పుడు. అప్పుడు ఈయన ఒక మంత్రాలు చదివి ఆ మంత్ర జలాలు ప్రోక్షణ చేసిన తర్వాత ఆమెకి మోక్షగతులు వచ్చేసినాయి. అట్లా అయిన తర్వాత ఒకనొకప్పుడు తంజావూరులో కరువు ఎలా పడితే అలా తాండవించేస్తూ ఉన్నప్పుడు అక్కడ రాజుగారు పిలిచి ఈయనని గురువుగారు మీరు చాలా గొప్పవారు, దీనికి ఏదైనా మార్గం చేయండి అని చెప్పితే ఆయన వరుణ యాగం చేశాడు. ఆయన ఆ యాగం చేసిన వెంటనే వర్షాలు విరివిగా కురిచి పాడి పంటలు పశువులు అన్నీ కూడా సమృద్ధి అవ్వడం వల్ల రాజుగారు ఈయనను మెచ్చుకుని సన్మానించి చక్కగా ఉన్న తత్వంలోని అప్పుడు ఈ మఠాధిపతి అంతా అయిన తర్వాత ఈయనకి రాఘవేంద్ర యతీంద్రులు రాఘవేంద్ర తీర్థులు అనే నామము సార్థకం చేశారన్నమాట. ఆయన సుధీంద్ర తీర్థులు వారు అలా పెట్టడం వల్ల నేమంతా కూడా డెవలప్ అయ్యి తర్వాత రామగుండం అక్కడ ఆయన ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామి ఈ రకంగా ఉండి అన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకనొకప్పుడు ఇంకొక రాజుగారు ఇంకొక ప్రాంతంలో అంటే గొప్ప గొప్ప ఋషుల్ని గొప్ప గొప్ప గురువుల్ని కూడా టెస్టింగ్ చేయడం ఒక ఇదైపోతూ ఉంది. అందువల్ల ఎలా జరుగుతూ ఉంటుందంటే అలా ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అలాంటి గురువుల్ని కూడా టెస్ట్ చేయడం కోసము ఒక రాజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఏంటి ఇలా ఉన్నది కదా ఈ తత్వం ఎంతవరకు ఈయన గొప్పవాడు అని చెప్పి ఒక చక్కగా సన్మానించి ఒక హారాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. ఎప్పుడైతే హారాన్ని ఒక ప్రజెంటేషన్ చేశాడు ఈయన మహాయతీంద్రులు వారికి ఏం అవసరం లేదు కదా అన్నట్టు ఆ యాగగుండంలోని యజ్ఞ హోమంలోనే ఆ ఒక దండ వేసేసిన తర్వాత ఆ దండ కాలిపోతుంది. అప్పుడు రాజుగారికి అంత కోపం వచ్చి ఏంటి నేను ఇంత బాగా ఇచ్చి ఇంత అలా చేశాను దాన్ని హోమగుండంలో వేసేసారు ఏంటిది ఎంత అవమానం చేసినట్టే ఏంటి గురుగారు మీరు ఇలాంటి పని చేశారు అని చెప్పి అడిగిన తర్వాత నాయనా బాధపడుకు నీకు ఆహారం కావాలి కదా అని చెప్పి ఆ హోమగుండంలో ఇట్లా చెయ్యి పెట్టి దాన్ని తీసేసరికి ఇంతకు ముందు ఉన్నటువంటి హారాన్ని కంటే కూడా తళతళ దగదగ మెరిసి అద్భుతమైన హారం వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారికి ఇచ్చి నీ హారాలు నీ బంగారాలు నాకెందుకయ్యా భగవంతుడి సేవలో ఉంటాను నేను నాకు అవసరం లేదు ఇలాంటివని చెప్పేసరికి ఆ రాజుగారు సాష్టాంగ నమస్కారం చేసి ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన చెప్పి అని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు
అలాగే ఆ రాఘవేంద్రులు అలా చేస్తూ నడుస్తున్నప్పుడు సంచారం చేస్తూ ఉండ ఇలా ఈయన కీర్తి బాగా పెరిగిపోయి చక్కగా ఎందరో శిష్యులైపోయారు. ఎవరెవరో శిష్యులైపోయిన తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి అలా మహిమలు చేసుకుంటూ 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 వస్తూ ఉన్నప్పుడు ఆదోని ప్రాంతానికి వచ్చారు. ఆయన ఆదోని మనం ఉండే ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కర్నూలు డిస్టిక్లో ఆదోని ప్రాంతంకి వచ్చి అక్కడ ఆయన నడుపుతూ ఉన్నప్పుడు అలా నడుస్తూ ఒక మఠంలా ఉండాలని అనుకునేసరికి అక్కడి నుంచి సంచారం చేస్తుంటే ఒక గొర్రెల కాపరి అక్కడ కనపడి ఈయనకు దండం పెడతాడు. స్వామి పర్వాలేదు మంచిది నాయన, నువ్వు ఏదైనా నీ కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన గురువుగారు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఒకనొకప్పుడు ఒక ముస్లిం రాజు యుద్ధం చేసి అక్కడికి వచ్చేసరికి వాడి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్ చదివేవాడు రాజు అయినప్పటికీ చదవడం రాదు, వేరే వాళ్ళు లేరు చదివేవాళ్ళు, ఆ సైనికులంతా ఉన్నారు వాళ్ళకి అక్షరం రాదు. ఏం చేయాలి, వీడు చదువుకున్న వాళ్ళ ఉన్నది గొర్రెలు కాపరి అని చెప్పి వీడికి ఇస్తారు. వీడు నువ్వు చదువు ఇది అంటారు, చదవకపోతే నీకు చిరఛేదనం ఉంటుంది నువ్వు చదువంటే. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోని ఏ గురుదేవ రాఘవేంద్ర స్వామి నువ్వే కాపాడు, నాకు అక్షరం రాదు, ఏం చేస్తావు, నువ్వే చేయి స్వామి, నువ్వు ఆ రోజు చెప్పావు కష్టంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకో అని చెప్పావు, ఇప్పుడు తలుచుకుంటున్నాను స్వామి అనేసరికి ఆ లెటర్ టకటక టకటకటక చదివేస్తాడు. ఎప్పుడైతే ఆ లెటర్ చదివాడో ఆ రాజుకి పరమానందం, నీకు యుద్ధంలో విజయం లభించిందనే లెటర్ వచ్చింది, అది ఆ ఆనందంగా తీసి నిన్న ఈ ప్రాంతానికి ఒక ఒక కమాండర్ లాగా నిన్న ఈ ప్రాంతానికి ఒక రాజు చేసేస్తున్నానని చెప్పి ఆ గొర్రెల కాపరి రాజు అయిపోయాడు. అంత గొప్ప గురువాక్కు అంత అలా ఉంటుంది. అలాగే వచ్చిన తర్వాత అలాగే నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు ఒకనొకప్పుడు ఒక ముస్లిం రాజు పిలిచి, ఓకే నువ్వు ఇన్ని మహిమలు చూపిస్తున్నావు అంట కదా, ఎంతో గొప్పవాడు, నేను చూస్తాను చూడాలని ఉంది మాకు అని చెప్పిన తర్వాత అక్కడ పిలిపించి పెద్ద ఆస్థానంలోని ఒక ప్లేట్ నిండా పుష్పాలు పెట్టి దాని లోపల మాంసం ముద్దలు పెట్టి దాన్ని కప్పేసి ఇంకో మీకు ఇవి ఇస్తున్నాను మీరు స్వీకరించండి అని చెప్పేసరికి గురు రాఘవేంద్రులు యతీంద్రులు మామూలు వాడి కాదు, ఆయన ప్రహ్లాద అవతార స్వరూపుడు, ఆయనకు అర్థమైపోయి తన మంత్ర కమండలంలోని జలాలను తీసుకుని ఆ ఒక ప్లేట్లోని ఇలా ఇలా ఎప్పుడైతే ప్రోక్షణ చేశాడో వెంటనే దాంట్లో ఉన్నటువంటి మాంసం ముద్దలు అద్భుతమైన గులాబీ పువ్వుల్లాగా అయిపోయినాయంట. తీసి అన్నీ చూసిన తర్వాత రాజుగారు ఆశ్చర్యపోయి తప్పైపోయింది, మేము ఇలా ఉండడం మాకు తెలీదు, మేము మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకున్నాం, ఇలాంటి వ్యక్తులను టెస్ట్ చేయకూడదు మేమని చెప్పి నమస్కారం చేసుకుని ఆయనకి మీకు ఏం కావాలి స్వామి, ఎలాగెక్కడ ఏం మఠం పెట్టుకోవాలి ఏంటి అన్నీ నేను ఏర్పాటు చేస్తాను మీ ఇష్టం అంటే, నాయన నాకు ఏమి వద్దు ఒక ప్రాంతం చూపిస్తాను, అక్కడ నువ్వు నాకు ఒక ప్లేస్ని నాకు ఇయ్యి, నేను అక్కడ ఒక మఠం కట్టుకుని అందరికీ శుభాలను కలిగిస్తానని చెప్పేసరికి అలా రాను రాను వెళుతూ ఉంటుంటే ఒక ఆవిడ నిండు ముత్తైదు బొట్టు పెట్టుకుని అక్కడ ఎదురొచ్చి నాయన నువ్వు ఇలా రా అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటుంది. రాఘవేంద్ర స్వామి ఒక రోజు తపస్సు చేసుకుంటూ ఉంటుంటే అలా తీసుకుని వెళ్తూ నా వెనకాలే నువ్వు నడిచిరా అని చెప్పి తీసుకెళ్తుంది. ఆమె అడుగులు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే ఆమె పాదాలు అడుగులు చూస్తాడు ఈయన. ఎప్పుడైతే ఆ భూమి మీద అడుగు పడుతుందో తెలిసిపోతుంది, సాక్షాత్తు జగన్మాత పార్వతీయే తీసుకెళ్తుంది నన్ను అని చెప్పి దండం పెట్టుకుని ఆ పాదాల పైన పుష్పాలు వేసుకుంటూ అడుగుల పైన పుష్పాలు వేసుకుంటూ వెళ్ళేసరికి ఒకనొకప్పుడు అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ అంతర్ధానం అయిపోతుంది ఆవిడ. అలాగే చూసిన తర్వాత ఇక్కడికి అక్కడికి వెళ్తులోకి ఈయనకు అర్థమైపోతుంది పూర్వ జన్మంలో ప్రహ్లాదుడు అక్కడ యజ్ఞం చేసిన ఆ గుండం అది అంత పరమ పవిత్రమైనటువంటి ప్లేస్ కాబట్టి ఓకే నాకు ఇది కావాలని చెప్పి నిర్ణయించుకుని ఆ ప్లేస్ని అంతా శుభ్రం చేసి ఎంతో అడవిలాగా ఉండే కికారణ్యంలాగా ఉండే ప్రాంతం అది అలా అంతా క్లీన్ చేయించుకుని అక్కడ ఒక మఠం కట్టుకుని అక్కడే అందరికీ ప్రజలందరికీ కూడా సర్వ శుభాలను కలిగించి ఎందరో భక్తులకి కలికాలంలోని ఎవరెవరికో భక్తులకి ఆయన ఎన్నెన్నో ఆయన మహిమలతోని కాపాడి ఎందరినో ఉద్ధరించినటువంటి మహాగురుస్వరూపం అది. అక్కడే చిట్ట చివరి దశలో కూడా ఆయనకి అర్థమైపోయి ఇంకా ఈ కలికాలం ప్రారంభం ఓవర్గా అయిపోతుంది కాబట్టి మన జీవన విధానం శారీరక జీవనం ఇది, ఈ శరీరము ఎన్ని రోజులు ఉంటుందో ఎలా ఉంటుందో ఎప్పటికైనా కూడా ఇది ప్రాబ్లమే కాబట్టి
దీనికి ఏం చేయాలి, శాశ్వతంగా మనం తపస్సు చేసుకోవాలి అని చెప్పి అనుకుని అక్కడ ఒక గుండం ఏర్పాటు చేసుకుని ఆ గుండంలో ప్రహ్లాదుడు యజ్ఞం చేసిన ఒక గుండంలోనే ఆయన జీవత్సమాధిగా అవ్వడం జరిగింది. ఇది తెలిసినటువంటి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఆ బ్రిటిష్ ఒక రాజు లాంటి వాడు, ఒక కమాండర్ వచ్చి ఏంటి ఇదంతా నిజమా అంటే ఆయనకి చెప్పేవారు అన్నమాట. ఎవరు ఇది 300 సంవత్సరాలు నేను ఇలా కనపడుతూ ఉంటాను, తర్వాత 500 సంవత్సరాలు, తర్వాత 700 సంవత్సరాల వరకు ఇక్కడ నేను జీవంతోనే ఉన్నట్టుగా ఉంటానంటే అది అలాగే ఇంపాసిబుల్, అది ఎలా కుదురుతుంది, నేను టెస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గుండం అంటే సమాధి అయినటువంటి ప్లేస్లో బృందావనం అంటారు అది, ఆ ప్లేస్లో దగ్గరికి నిలబడి చూసేసరికి సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి ఆయనకి దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ఆయనకు దర్శనం ఇవ్వడమే కాదు, ఆయన లాంగ్వేజ్లో మాట్లాడడం వల్ల ఆయన సాష్టాంగ నమస్కారం ఇటు ఇప్పటికీ అక్కడ శిలాశాసనంలో రాసి ఉంటుంది, ఆయన ఇట్లా రాయించి వెళ్ళిపోయాడు అన్నమాట. అంత గొప్ప విశేషమైనటువంటి రాఘవేంద్ర యొక్క చరిత్ర ఎవరైతే ఎక్కడైతే వినడం జరుగుతుందో అక్కడ పరమ శుభాలు కలుగుతూ ఉంటాయి, పూర్వజన్మ సుకృతం కలుగుతూ ఉంటుంది. అంత గొప్ప విశేషమైన ఎప్పుడైనా గురువుల చరిత్ర మనం ఎక్కడ వింటే అక్కడ శుభాలను కలిగే అవకాశం ఇచ్చే పరమ పవిత్రత కలుగుతుంది. ఒక అలాంటి వ్యక్తుల జీవనం మనం తెలుసుకోవడం వల్ల మన జీవితం బాగుంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అందువల్ల ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క కథని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా గురు రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం లభించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ, ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మవ్రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే.